2008 మెగా డిఎస్సి అర్హత సాధించిన వారిని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గుర్తించి ఉపాధ్యాయులుగా అవకాశం కల్పించిన సీఎం జగన్ మోహన్ రెడ్డికి రుణపడి ఉంటామని ఏపీ బీఈడి 2008 డిఎస్సి అర్హత సాధించిన అసోసియేషన్ నాయకులు తెలిపారు. చిత్తూరు కలెక్టర్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా చిత్తూరు జిల్లా కన్వీనర్ మణికందన్ సుమలతలు మాట్లాడుతూ 2008 మెగా డిఎస్సి వారికి అవకాశం కల్పించాలని ఎంతో మంది ముఖ్యమంత్రులకు మొరపెట్టుకున్నా ఫలితం లేకుండా పోయిందన్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రికు రాష్ట్ర యూనియన్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. సెలెక్ట్ కావడం జరిగింది. బీఈడి తరఫున మేము అప్లికేషన్ వేసుకుని నోటిఫికేషన్ ప్రకారం మేము చదువుకొని డిఎస్సిలో సెలెక్ట్ అయ్యాము. మరియు మధ్యలో వచ్చినటువంటి జీవోల ప్రకారం 70-30 రేషియోలో మేము నష్టపోవడం జరిగింది. మరియు అప్పటి నుండి ఇప్పటివరకు పుష్కర కాలం పాటు మేము కాళ్ళు అరిగేలాగా వివిధ సీఎంల దగ్గరికి తిరిగినా కానీ ఎవరు కానీ మా యొక్క సమస్యని గుర్తించి పరిష్కరించలేదు. మరియు జగనన్న గారు పాదయాత్రలో ఇచ్చినటువంటి వాగ్దానం మేరకు అతను సీఎం అయిన తర్వాత మా యొక్క కష్టాలని మా యొక్క సమస్యల్ని గుర్తించి మాకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు ఇస్తున్నందుకు మా యొక్క ఏపీ బీఈడి అసోసియేషన్ తరఫున మా యొక్క చిత్తూరు జిల్లా తరఫున జగనన్నకి అభివాదనలు తయారు చెప్తున్నాము. మరియు మా యొక్క కష్టాలను అన్నింటినీ గుర్తించి మా యొక్క మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు జగనన్న గారు తర్వాత ఏపీ బీఈడి అసోసియేషన్ తరఫున వెలుగుజ్యోతి గారు వీళ్ళందరూ కష్టపడి మాకు ఉద్యోగాలు తెచ్చిస్తున్నందుకు రేషియోలో డిఎడ్ బిఎడ్ వాళ్ళకి షేర్ చేయడం వల్ల మేము నష్టపోయాము. కానీ అప్పుడు మొదట ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో రేషియో అనేది ఏమీ చెప్పలేదు, 100% అనే చెప్పారు. కానీ ఆ గత ప్రభుత్వాలు చేసినటువంటి తప్పిదాల వల్ల మేము నష్టపోయాము అనేసి అన్ని రకాలు ఎంతమంది ముఖ్యమంత్రులు మాట్లాడారు, అంతమందికి విన్నవించుకున్నాము. వాళ్ళందరూ చూస్తాంలే చేస్తాంలే అని చెప్పారు, తప్పించి ఎవరు మాకు న్యాయం అనేది చేయలేదు. కానీ జగనన్న గారు పాదయాత్రలో 2014 ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకుంటూ మాకు ఈరోజు ప్రతిజ్ఞను చూపించారు. సో ఈరోజు ముఖ్యమంత్రి గారు మాకు మినిమం టైం స్కేల్లో కాంట్రాక్ట్ బేస్లో 60 ఏళ్ళ వరకు మాకు ఉద్యోగ భద్రత కల్పిస్తూ ఈ ఉద్యోగాలు కల్పించినందుకు జగనన్న గారికి